వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ కి ఈ విధంగా మెసేజెస్ గానీ అయితే మెయిల్స్ గానీ అయితే రావడం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఎక్కువ మంది టెన్షన్ పడుతున్నారు, అసలు మేము రీఅప్లోడ్ ఏ విధంగా చేయాలి, ఏ సర్టిఫికేట్ ఫెయిల్ అయింది అనేది కూడా మీకు డీటెయిల్ గా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. అయితే ఏపీ డిగ్రీ ఓఎండిసి కి సంబంధించి ఎవరికైతే స్టూడెంట్స్ కి ఈ విధంగా మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ వచ్చి ఉంటాయో, మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది రిజెక్ట్ అవ్వడం కారణం వల్ల మనకి ఫెయిల్ అయింది. అలాంటప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసేసుకొని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్టిఫికేట్ రీ అప్లోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి స్టూడెంట్స్ ఎవరైతే మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ వచ్చి ఉంటాయో వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద మీరు క్లిక్ చేసేసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే చిన్న పాపప్ వస్తుంది. వన్ టైం పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. తర్వాత మనకి ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్, ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ నేము, పాత్ర నేము, ఇన్కమ్, ఈ యొక్క మనకి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్, రీజన్, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఇంటర్ఫేస్ అయితే అవుతాయి. ఇక్కడ మనకి ఫైల్ అప్లోడ్స్ కింద చూసుకోవచ్చు ఏ సర్టిఫికేట్ మనకి ఎందుకు కారణం ఏంటి, ఎందువల్ల మనకి రిజెక్ట్ చేశారు అనేది కూడా ఉంటుంది. ఇక్కడ రిలివెంట్ డాక్యుమెంట్స్ ఈస్ నాట్ ఇంక్లూడ్స్, అంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ పెర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల, లేకపోతే సర్టిఫికేట్ సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల మనకి రీజన్ అయితే మనకి క్యాన్సిల్ రిజెక్ట్ అయితే చేశారు. అయితే మనకి అప్లోడ్ రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనకి రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఇక్కడ మీ యొక్క ఫైల్ అనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా మీరు సెండ్ చేశారు, ఇక్కడ ఫైల్ కూడా క్లియర్గా విజిబుల్ అవుతుంది, ఎందువల్ల మనకి ఏ విధంగా పెట్టాము ఇవన్నీ కూడా. సో దీని మేము క్లిక్ చేసేసుకొని ఇక్కడ మీరు చూసి ఫైల్ మేము క్లిక్ చేసేసుకొని, సో దీని మేము క్లిక్ చేసేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసేసుకున్నట్టయితే ఫైనల్గా మీ సర్టిఫికేట్ రీ అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, మీ యొక్క మొబైల్లో కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇది మనకి కంప్లీట్గా అప్లైన్ ప్రాసెస్ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.